పరమ శాంతి. బేహద్ పరివారమునకు బేహద్ మా బాపూజీ యొక్క, బేహద్ ఆకారి బాపు యొక్క ప్రేస్మృతులు మరియు నమస్తే. ఈరోజు తపస్సు గురించిన అవ్యక్తవాణి ధారణా పాయింట్స్ మనం తెలుసుకుంటూ ఉన్నాము. తపస్సు లోపల ఉత్సాహ ఉల్లాసం బాగుంది, అటెన్షన్ కూడా సఫలతని ఇస్తూ ఉంటుంది. కానీ ఇది స్వయం ప్రతి కాకుండా ఈ యొక్క ఖజానాని ఎక్కువగా సర్వులకి కూడా ఉపయోగించండి అని చెప్తూ ఉన్నారు బాపుదాదా. ఈ యొక్క తపస్స సంవత్సరం ఈ సమయం విశ్వసేవ కొరకు పూర్తిగా మీ యొక్క ఖజానాన్ని ఉపయోగించాలి. ఎందుకు అంటే తపస్సు యొక్క వైబ్రేషన్స్ విశ్వంలో మరియు తీవ్ర గతితోటి వ్యాపింప చేయాల్సిన సమయం ఇప్పుడు. ఏదైతే మీరు వినిపిస్తూ ఉన్నారు యోగం యొక్క ప్రయోగము, అనుభవం అనే ప్రయోగశాలలో ప్రయోగించటం కూడా తీవ్ర గతిగా పెంచుతూ ఉండాలి. వర్తమాన సమయంలో సర్వ ఆత్మలకి ఇది చాలా అవసరం. మీ యొక్క శక్తిశాలి వైబ్రేషన్ ద్వారా వాయుమండలం ద్వారా పరివర్తన మొత్తం అయ్యేదే ఉంది. అందుకని ఈ ప్రయోగాన్ని ఇంకా పెంచండి అంటున్నారు బాప్దాదా. సహయోగి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. సహయోగి ఆత్మలు యోగిగా మారిపోవాలి. ఒకటి స్నేహానికి స్నేహి సహయోగి, రెండో వాళ్ళు సహయోగి యోగి, మూడో వాళ్ళు నిరంతర యోగి ప్రయోగి. మరి ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేనెవరు అని. నిరంతర యోగి ప్రయోగి కావటమే మన యొక్క లక్ష్యం. స్నేహంతో సహజంగా చేసేటువంటిది. కాబట్టి బాప్దాద మూడు రకాల పిల్లలు అంటే కూడా చాలా ఇష్టమే. ఎందుకని బ్రాహ్మణ ప్రపంచంలో మూడు రకాల పిల్లలు ఉంటూనే ఉన్నారు. అందరి యొక్క సహయోగం తటే కదా సుఖమయ ప్రపంచం మరి తయారయ్యేది. చాలా మంది పిల్లల యొక్క వైబ్రేషన్స్ బాప్ దాదా వరకు కూడా చేరుతూ ఉంటాయి. ఆకారి బాపు వైబ్రేషన్స్ పట్టుకుంటారు, సాకారు బాపు కూడా వైబ్రేషన్స్ పట్టుకుంటారు. రకరకాలుగా వైబ్రేషన్స్ మీరు ఇస్తూనే ఉన్నారు, తెలుసు కదా. తో ఎటువంటి విషయాన్ని బాపు దగ్గరికి చేరుస్తూ ఉంటుంది, ఇషారా తోటే మీరందరూ గ్రహించేవాళ్ళు. కాబట్టి మీరు బాపు యొక్క మరి ఏదైతే మరి ఛాన్స్ ఇచ్చారో ఇప్పుడు మనకు తపస్య ఎగస్ట్రా బోనస్ టైం అని, అది తపస్య సంవత్సరం క్రింద మనం అనుకుంటూ ఉంటే చాలా గొప్ప ప్రాజెక్టు అనేది మనకు లభిస్తూ ఉంటుంది. ఇది తపస్సు యొక్క ఫలితమే. ఏదైనా సరే తపస్య సంవత్సరంలో మీరు ఏమైనా చేయగలుగుతూ ఉంటారు. రెండు రకాల వైబ్రేషన్స్ ను కూడా పంపించండి. ఈ సమయంలో తీవ్ర గతిగా తపస్సు యొక్క వైబ్రేషన్ అనేది తప్పనిసరి. ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయాలి. తపస్సు యొక్క బలంతో ఫలితాన్ని కూడా పొందాలి. ఫలితము అనేది మీరు తినేయటం కాదు కదా, అందరికీ పంచాలి. డ్రామా కూడా చూపిస్తూ ఉంటారు. తపస్సు సర్వ ఆత్మలకి సర్వ కోరికలను అవసరాలను కూడా తీరుస్తుంది అని. ఏదైతే మీ యొక్క అవసరాలు మరి సమయం అనుసారంగా పూర్తి చేసుకోవాలి అంటే తపస్సే ఆధారమవుతుంది. అర్థమైందా? దీనిలో క్వశ్చన్ అనేది రానియకూడదు, ఎందుకు ఏమిటి అనేది. తపస్య అర్థ సఫలతక సహజ అనుభూతి హో. తపస్సు అంటేనే సఫలతకు సహజమైన అనుభూతి. ఇక ముందు ముందుకు వెళ్ళినప్పుడు కూడా అసంభవం కార్యక్రమాన్ని కూడా సంభవం ఎంత తేలిగ్గా చేస్తారు అనేది మీకు అనుభవం అవుతూ ఉంటుంది. ఈ అనుభవం ఎక్కువలో ఎక్కువ మీరు అనుభూతి పొందుతూ ఉండాలి. విఘ్నం ఒక ఆనా ఏ డ్రామామే ఆదిసే అంతతకు నూందుగై, విఘ్నాలు రావటం అని కూడా ఆది నుండి అంతిమం వరకు కూడా జరుగుతూనే ఉంటూ ఉంటాయి. మరి ఆట విఘ్నాలే రాకపోతే మీరు విఘ్నజీతుగా మాయాజీతుగా ఎలా అయినట్లు. విఘ్నాలు కూడా అసంభవాన్ని సంభవం యొక్క అనుభూతి చేయిస్తూ ఉంటుంది. మీరందరూ కూడా అనుభవి ఆత్మలే కదా, అనుభవీగా అయ్యారు కదా. ఎందుకని అంటే మీరు బేహద్ జ్ఞాని మహాజ్ఞాని ఆత్మలు, ఆల్మైటీ అథారిటీని సాతీగుంచుకున్న వాళ్ళు, విఘ్నాల్ని ఒక ఆటలాగా భావించేవాళ్ళు. చూడండి, ఫుట్బాల్ ఆట ఉంది, బట్ అక్కడ ఏం చేస్తూ ఉంటారు,
బాలు నా వైపుకు రావాలి, నా కాలు దగ్గరికి రావాలి, నేను కొట్టాలి అనుకుంటూ ఉంటారు కదా. బాలే రాకపోతే మీరు ఏమాడతారు? మీరు ఇదే సంకల్పం చేస్తూ ఉంటారు. ఆటగాళ్ళు కూడా నేను నెంబర్ వన్ కావాలి, ఎక్కువ బంతులు కొట్టి నేను మార్కులు ఎక్కువ పొందాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా ఫుట్బాల్ ఆటే. ఆటలో ఆడుతూ ఉంటే మజాగా ఉంటుందా లేక ముడుచుకుపోతూ ఉదాసీనంగా ఉంటూ ఉంటారా? ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. మరి ఈ యొక్క ఆట కూడా అలాంటిదే. చాలా ఆటలు ఉన్నాయి, యా కేల్తో హోతాహి రహేగా, నథింగ్ న్యూ. ఏదైనా పరిస్థితులు సమస్యలు, మరి ఏ విధ బ్రాహ్మణ పరివారంలో ఎక్కువ తక్కువ, అప్ అండ్ డౌన్ స్టేజెస్, ఇవన్నీ కూడా డ్రామా ఆట చూపిస్తూ ఉంటుంది. సంపన్నత సఫలతను చూపిస్తూ ఉంటుంది. ఇది బ్రాహ్మణ యొక్క కులం యొక్క రీతి రసం పద్ధతి అన్నమాట. ఈ గ్రూపుకు బాపు చాలా మంచి ఛాన్స్ ఇచ్చారు. ఏంటా ఛాన్స్? ఏ కార్యక్రమానికి మీరు నిమిత్తంగా అయ్యారు? బాపూజీ ఆంధ్ర పార్టీకి కూడా విశేషమైనటువంటి ఛాన్స్ ఇచ్చారు. రేపు దసరాకి 2 సార్లు కలుస్తాను, మరి మీరు 2 రోజులు అక్కడ బాపూజీ దగ్గర ఆశ్రమంలో లైట్ హౌస్లో ఉండొచ్చు అనేటువంటి ఛాన్స్ ఇచ్చారు. మరి మనకు ఛాన్స్ లభించినట్లే కదా. ఈ యొక్క ఛాన్స్ని తీసుకునేటువంటి ఆత్మలే గొప్పవాళ్ళు అవుతూ ఉంటారు. తో మరి ఛాన్స్ లేనే వాళ్ళే ఛాన్సలర్ బన్నా హై. ఈ ఛాన్స్ తీసుకొని ఛాన్సలర్గా కావాలి. ఈరోజు విశ్వం మొత్తంలో కూడా అందరికీ చాలా గొప్ప సంపత్తి ఏంటి అంటే, అందరికంటే గొప్ప సంపత్తి మీ దగ్గరే ఉంది. ఏంటా సంపత్తి? ప్రపంచంలో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేనటువంటి సంపత్తి మీ దగ్గర ఉంది. ఇది కోటీశ్వరులకు కూడా చాలా అవసరమే, పేదవాళ్ళకు కూడా చాలా అవసరమే. ఇంతకు ఇంతకు ఏంటా సంపత్తి అంటే, బాపూజీ బాబ్దాదా చెప్తూ ఉన్నారు, సబ్సే బడేతే బడే ఆవశ్యక సంపత్తి హై సింపతి. ప్రతి ఒక్కరికి కూడా సింపతి అనేది కావాలి, పేదవాళ్ళకైనా సరే ధనవంతులకైనా. ఈరోజు ఎవరి దగ్గర సింపతి అనేది లేదు. సింపతి సంపత్తి అనేది అన్నిటికంటే చాలా గొప్పది, దీన్ని మించి ఇంకొకటి లేదు. ఆర్ కుచ్ బి నహీదో, లేకిన్ సింపతి సే సబ్కో సంతుష్ట కర్ సక్తే. మీరేమి ఇవ్వకపోయినా ఓదార్పు ఇచ్చి ప్రేమను ఇచ్చి కలుపుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళు సంతృప్తిగా అయిపోతూ ఉంటారు. ఇదే అన్నిటికంటే మంచి గొప్ప సింపతి. మీ యొక్క సింపతి ఈశ్వరీయ పరివారంతో మరి ఉండాలి. ఈ యొక్క ప్రేమ పాలన అందరికీ కూడా ఇవ్వాలి. మంది అల్పకాలిక సంపత్తి కాదు, ఇది పారివారిక సంపత్తి, అన్నిటికంటే కూడా గొప్పగా తయారు చేస్తూ ఉంటుంది. కాబట్టి సమర్థవంతంగా తయారు చేస్తూ ఉంటుంది. ఇది అందరి దగ్గర ఉండాల్సింది, అందరికీ కూడా మీరు ఇవ్వాల్సింది. ఆత్మిక సింపతి తనువు మనసుకి ధనంకి కూడా మీ యొక్క లోటుని పూర్తి చేస్తూ ఉంటుంది. కాబట్టి దీని గురించి ఇంకా చాలా ఉన్నాయి, దాని గురించి తర్వాత మనం తెలుసుకుందాం అంటున్నారు బాపు దాదా. ఏదైతే మీరు మీ యొక్క నిర్ణయ శక్తి యొక్క ఆధారంతో హోలీ హంసలాగా అయ్యి రాళ్లను రత్నాలను వేరు చేసేవాళ్ళు, రత్నాలను గ్రహించేవాళ్ళు, రాళ్ళని వదిలిపెట్టేవాళ్ళు. హోలీ హంస అంటేనే సదా ఎప్పుడూ నిర్ణయ శక్తి నెంబర్ వన్ గా ఉంటుంది. నెగిటివ్ని వదిలేసేస్తుంది, పాజిటివ్ని ధారణ చేస్తూ ఉంటుంది. చూసినవి విన్నవి కూడా మరి చూస్తూ కూడా చూడనట్లు, వింటూ కూడా విన్నట్టే ఉండేటువంటి విశేషత హోలీ హంసలకుంది. మరి మీరంతా మిమ్మల్ని మీరు హోలీ హంసలు అని అనుకుంటూ ఉన్నారా? సత్యము మరి అసత్యము కూడా మీ యొక్క బుద్ధి జడ్జిమెంట్ తోటి నిర్ణయ శక్తితోటే మీరు తీసుకోగలుగుతూ ఉంటారు. వెద్ వదిలేసి సమర్థవంతాన్ని ధారణ చేసేటువంటి వాళ్ళు. ఇలాంటి శక్తిని ఎప్పుడూ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి, వ్యర్థత్వాన్ని సమర్థవంతంలోకి చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఒకవేళ మరి వ్యర్థత్వాన్ని సమర్థవంతంలోకి పరివర్తన చేసుకోలేదనుకోండి, అంతిమంలో వ్యర్థ సంస్కారాలు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటాయి. హోలీ హంస అనగా పరివర్తన, అనగా వ్యర్థాన్ని సమర్థవంతంలోకి మార్చుకునేటువంటి వాళ్ళు. విశేషమైన యొక్క అభ్యాసం దీని గురించి ఎప్పుడు ఉండాలి. సంకల్పం పవర్ఫుల్గా ఎలా తయారవుతుంది అంటే నిర్ణయ శక్తితోటి.
ప్రతి ఒక్క ఆత్మ ఎడల శుభ భావన శుభ కామన ఉన్నట్లయితే మీరు ఈ విధితోటి అన్నిటినీ కూడా పరివర్తన చేయగలుగుతూ ఉంటారు. ఒకవేళ ఎవరి ఎడలైనా సరే శుభ భావన ఉన్నట్లనుకోండి, వాళ్ళు ఉల్టా మాటలు చెప్పినా కూడా మీరు సుల్టాగా అర్థం చేసుకొని శుభ భావన పెట్టుకోవాలి. అనుకని ఉల్టాని సుల్టా చేయటమే మీ యొక్క పని, అంటే తప్పుని రైట్ చేయటము, మంచి భావన పెట్టుకోవటము. ప్రతి ఒక్క ఆత్మ ఎడల శుభ భావన శుభ కామన ఇప్పుడు చాలా అవసరము. దీనితోటే వాతావరణం వాయుమండలం ఆత్మల యొక్క పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది. మీ శుభ భావన వ్యర్థమైనటువంటి మాటను కూడా మార్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా కీర్తన ఉంది కదా, భావన యొక్క ఫలితం తప్పకుండా లభిస్తుంది అని. ఎప్పుడైతే భక్తులు కూడా మరి భావన పెట్టుకుంటారు భగవంతుడి ఎడల, ఆ భావన శుభ భావన తప్పకుండా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కదా. వ్యర్థత్వాన్ని సమర్థవంతంలోకి పరివర్తన చేయటానికి కూడా ఆధారం శుభ భావన శుభ కామన. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే ఏ విధంగా అయినా సరే మీరేం చేయాలి, శుభ భావన పెట్టుకోవాలి. ఎంత వాళ్ళు మురికిని పోగు చేసినా కూడా మీరు దాన్ని మంచిగా చేయాలి. ఎందుకని అంటే ఈనాటి సైంటిస్టులు చెత్త చెదారాన్ని నుండి కూడా ఎనర్జీని తీసుకొస్తూ ఉన్నారు, మళ్ళా ప్లాస్టిక్ని మంచిగా ఉపయోగిస్తూ ఉన్నారు, కరెంటును ఉత్పత్తి చేస్తూ ఉన్నారు, చెడిపోయిన వస్తువుల్ని బాగు చేస్తూ ఉన్నారు. స్థూలమైన సైన్స్ ప్రయోగాల వల్లే మరి ప్రయోగశాలలో చేస్తూ ఉంటే మరి మీరు యోగ ప్రయోగంతో మరి ఎలాంటి ఆత్మ యొక్క వ్యర్థత్వాన్నైనా మరి సమర్థవంతంలోకి మార్చలేరా? మీరు మీ యొక్క శుభ భావనతోటి వ్యర్థత్వాన్ని సమర్థవంతంలోకి మార్చలేరా? ఇలా పరివర్తన చెయ్యాలి. ఇదే పరివర్తన, ఇదే విశ్వ పరివర్తన. స్వపరివర్తన చేస్తే మన శుభ భావనగా పెట్టుకుంటే అప్పుడు మనం విశ్వ పరివర్తన చేయగలుగుతాం. ఇంత శక్తి మీ లోపల ఉంది కాబట్టి దీని ప్రభావాన్ని చూపించండి. ఏ విధంగా బాబ్ దాదా మీ యొక్క వ్యర్థ కర్మల్ని చూసి పరివర్తన చేస్తారు అవుతారు అని ఏ విధంగా అనుకున్నారు? శుభ భావనతోటి నా పిల్లలందరూ కూడా మారిపోతారు. తో అప్ని శుభ భావనకి మేరా పరివార హై ఈశ్వరీయ పరివార హై. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా నా పరివారము ఈశ్వరీయ పరివారము అని అనుకోవాలి. ఎలాంటి ఆత్మలైనా సరే మరి రాళ్ళని ఇవ్వనియండి, గ్లాని చేయనియండి అని వాళ్ళను కూడా మార్చాలి. రాయిని కూడా నీరులాగా కరిగింప చేయాలి మీ యొక్క శుభ భావన. ఒక సంగీతమే రాయిని కరిగింప చేస్తుంది అంటారు, ఒక సంగీతమే ఆత్మ జ్యోతిని వెలిగిస్తుంది అంటారు. ఈ యొక్క శక్తి వాతావరణంలో సంగీతంలో వేవ్స్ ద్వారా మరి ఉన్నది. అదేవిధంగా మీ శుభ భావన శుభ కామన తోటి అన్నిటినీ కూడా స్వచ్ఛంగా చేసేవాళ్ళు, మార్చేసేవాళ్ళు. అసలు హోలీ హంసలంటేనే స్వచ్ఛ బుద్ధి కలిగిన వాళ్ళు, హంస సమానంగా పరివర్తన చేసేవాళ్ళు. కాబట్టి ఈ గుణాలను మీ లోపల ధారణ చేయండి. మీరందరూ సంగమిది హోలీ హంసలు అని సదా స్మృతిలో ఉంచుకోండి. హంస ఎక్కడ ఉంటుంది? సరోవరంలో ఉంటుంది. మరి మీరు ఎక్కడ ఉంటారు? జ్ఞాన సరోవరం, బేహద్దు జ్ఞాన సరోవరంలో ఉంటూ ఉన్నారు. ఎక్కడ నుండి ఈ యొక్క స్థానం ఉన్నదో అక్కడ నుండి విశ్వం మొత్తానికి కూడా మరి వ్యాపింప చెయ్యాలి. స్థానం చాలా గొప్పది అంటే మరి జ్ఞాన సరోవరంలో మునిగితే దేవదూతలు అవుతారు అని అంటూ ఉంటారు. ఇక్కడ ఈ బేహద్దు జ్ఞాన సముద్రంలో జ్ఞాన సరోవరంలో మనసు అనే సరోవరంలో మీరు మునిగితే పరంపరంపరంపరం పరమాత్మలుగా అవుతూ ఉంటారు. కాబట్టి సదా మీ యొక్క బుద్ధి స్థానాన్ని స్థితిని ఎప్పుడు చెకింగ్ చేసుకుంటూ ఉండండి. ఈ స్మృతిలో ఉండండి. మీ యొక్క ఏదైతే ప్రదర్శనలో చిత్రం చూపిస్తూ ఉంటారు, చెడు చూడద్దు, చెడు మాట్లాడద్దు, చెడు వినద్దు అని. చాలా కష్టపడితేనంట ఈరోజు ఇంకో మాట బయటపడిందంట, చెడు ఆలోచించద్దు అని. అంటే ఏంటి, అన్నీ కూడా ఆలోచన నుండేగా చూడటము మాట్లాడటము వినటం అనేది జరిగింది. ముందు కీ ఏంటి, ఆలోచన. దాన్ని బంద్ చేసామనుకోండి మొత్తం కూడా ఆగిపోతూ ఉంటుంది. ఇక చూసేది లేదు చెడు, వినేది లేదు, మాట్లాడేది లేదు. కాబట్టి రోజంతట్లో కూడా మీ ఈ చిత్రాన్ని స్మృతిలో ఉంచుకోండి. మీ లక్ష్యాన్ని ముందుకుంచుకోండి, లాభాన్ని పొందండి. స్వపరివర్తనతోటి ఇతరుల పరివర్తన మీరు తీసుకురాగలుగుతారు.
ఇతరుల పరివర్తన అయితే నేను పరివర్తన అవుతాను అనేవాళ్ళు కాదు, ఇతరులు మారితే నేను మారతాను అని కాదు. రెండూ కూడా ఉండాలి, మీరు మారాలి, వాళ్ళను కూడా మార్చాలన్నమాట. ఓలీ హంస్ అంటేనే స్వపరివర్తనతోటి ఇతరులను పరివర్తన చేసేవాళ్ళు. శుభభావన శుభకామన వాక్కు ద్వారా ఎక్కువగా పని చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు శుభభావనే మీ నోటి కంటే కూడా ఎక్కువ సేవ చేస్తుంది, వాక్ సేవ కంటే కూడా మీ భావన సంకల్ప సేవ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎవరి ఎడల ఎవరి దగ్గరికి మీరు వెళ్ళినా కూడా మీ ఆత్మిక భావన కామనే వాళ్ళను కూడా తప్పకుండా మార్చేస్తూ ఉంటుంది. అచ్చా, బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. ఇలాగా మన నలువైపుల తపస్వి రాజ్ శ్రేష్ఠ ఆత్మలకి సదా యోగం యొక్క ప్రయోగం ద్వారా తక్కువ ఖర్చుతోటి సఫలతను పొందే శ్రేష్ఠ అనుభవి ఆత్మలకి సదా నేను నీవాణ్ణి, నీవు నా వాడివి అనేటువంటి సంకల్పంలో తపస్సులో నిమగ్నమై సంలగ్నమయ్యేటువంటి లవలీన ఆత్మలకి, సదా తపస్సు ద్వారా ఖుషిని పొంది నాట్యం చేసేటువంటి ఆత్మలకి, బాప్ మరియు తమ యొక్క గుణాలను మరి గుణాలను కీర్తన చేసేటువంటి పిల్లలకి, స్మృతి స్వరూప్ పిల్లలకి బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. పరంపరం మహాశాంతి హై. పరం శాంతి. బేహద్ పరివారమునకు, బేహద్ మా బాపూజీ యొక్క, బేహద్ ఆకారి బాపు యొక్క ప్రియ స్మృతి.